నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు కోటగిరి మండలంలో ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేసిన తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్ ఎంపీపీ వల్లేపల్లి సునీత శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ అబ్దుల్ హమీద్ స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్ ఎంపీటీసీ కరీంబి బీఆర్ఎస్ ఉమ్మడి మండలాల అధ్యక్షులు ఎజాజ్ ఖాన్ అసిస్టెంట్ డిఎంహెచ్ఓ డాక్టర్ శ్రీవిద్య కోటగిరి పిహెచ్డి డాక్టర్ సుప్రియ వైద్య సిబ్బంది పలు గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు పాల్గొన్నారు కోటగిరి మండల హెడ్ క్వార్టర్లో స్పీకర్ గారు అడుగుతున్నారు దీని 6 పడకలున్నా 10 పడకలున్నా 50 పడకల ఆసుపత్రి చేయాలని మొట్టమొదటిగా మన రాష్ట్రంలో 30 పడకలు కాకుండా 6 పడకల నుంచి 50 పడకలకు మార్చినటువంటి ఒకే ఒక దవాఖాన మన కోటగిరి దవాఖాన డయాలసిస్ సెంటర్ ఇంతకుముందు దేశ రాష్ట్ర మొత్తం మీద మూడే ఉండే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక 102 అయినాయి డయాలసిస్ సెంటర్లో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పరికరాలు తీసుకొస్తా ఉన్నారు ఇప్పుడు ఎంఆర్ఐలు సిటీ స్కాన్లు ప్రైవేట్ ఆసుపత్రి పోతే వేలు వేలు లక్షల లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉన్నాయి ఈ కొత్త దవాఖానలు 4 రావడం కానీ జిల్లాల ఆసుపత్రి మెరుగుపరచడం కానీ ఇలాంటి 50 పడకల ఆసుపత్రులు కానీ 30 పడకల ఆసుపత్రులు కానీ ఇవన్నీ వ్యాధులకు నిర్మూలించుకుంటే ఆ విధంగా ప్రజల యొక్క ఆస్తి పాస్తులు కాపాడటానికి ప్రైవేట్ దవాఖానలకు వెళ్ళి లక్షలు కోట్ల రూపాయలు ఖర్చు చేయకుండా గవర్నమెంట్ ఆసుపత్రిలోనే వైద్యం జరగాలన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ కూడా చాలా పెద్ద కేటాయించారు మొన్న మేము బడ్జెట్ పాస్ చేసిన దాంట్లో 290,000 కోట్ల రూపాయలు మొత్తం బడ్జెట్ అయితే 13,000 కోట్ల రూపాయలు కేవలం వైద్య ఆరోగ్య డిపార్ట్మెంట్కి ఇచ్చాం 13,000 కోట్ల రూపాయలు దాంతో ఇవన్నీ వైద్యాలు బిల్డింగ్లు కథా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్మించుకుంటా ఉన్నాం చాలా చక్కటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ఇప్పుడు